Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. గోషమాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హైదరాబాద్ బీజేపీ క్యాడర్లో అభిమానుల్లో జోష్ వచ్చేస్తోంది. తాను నమ్మిన దేశం కోసం ధర్మం కోసం బీజేపీని గెలిపించడానికి కృషి చేస్తాడు, కానీ రాజా సింగ్ ప్రచారంలో కనిపించడం లేదు. హైదరాబాద్ సీట్ ఆశించి రాకపోవడంతోనే అలకబూనారు అని ప్రస్తుతం జోరుగా చర్చ నడుస్తోంది. అసలు ఏమైంది, ఎందుకు ఎమ్మెల్యే రాజా సింగ్ దూరంగా ఉంటున్నారు, అసలు ఏం జరిగింది అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పార్లమెంటు పరిధిలో బీజేపీ చేతుల్లో ఉన్న గోషామాల్ స్థానం నుంచి సపోర్టు ఎంతైనా అవసరం, కానీ రాజా సింగ్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. రాష్ట్ర బీజేపీ పెద్దలు లోకల్ క్యాడర్ మాధవీలతకి మద్దతు ఇవ్వాలని ఆదేశించినా పాజిటివ్ రిజల్ట్స్ కనిపించడం లేదు. మరోవైపు మాధవీలత కూడా వాళ్లందరినీ కలుపుకొని పోతున్నట్టు కనిపించడం లేదు. ఈ వైఖరి పార్టీకి నష్టం చేకూరుస్తుందేమోనని బీజేపీ శ్రేణులు కలవరపడుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎలాగైనా ఎంఐఎం పార్టీని ఢీకొట్టి నిలబడాలని బీజేపీ యోచిస్తోంది. అది కూడా కొత్త అభ్యర్థి చేతిలో అసదుద్దీన్ ఓడించాలని పావులు కదుపుతోంది. అందుకే బీజేపీ నాయకత్వం మాధవీలతకి టికెట్ ఇచ్చి ప్రచార కార్యక్రమాలు షురూ చేసింది. కానీ మాధవీలతకి టికెట్ ఇచ్చినప్పుడు హైదరాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వడానికి బీజేపీకి సరైన మగవాడే కనిపించలేదా అని రాజా సింగ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆమెకు సహకరిస్తాడా అన్న సందేహం వ్యక్తమవుతోంది. కుటుంబం అన్నాక ఇవన్నీ సహజం, తమ్ముడు రాజా సింగ్ ని కలిసి కలుపుకొని ముందుకు పోతా అని అక్క మాధవీలత చెప్పారు. అక్క భుజగిస్తే తమ్ముడు మద్దతిచ్చి ప్రచారంలో పాల్గొంటాడని జోరుగా టాక్ నడుస్తోంది. కానీ రాజా సింగ్ ప్రచారంలో కనిపించడం లేదు. మరోవైపు తనకి కాకుండా ఏలేటి మహేశ్వర్ రెడ్డికి శాసనసభాపక్ష నేత పదవిని కట్టబెట్టడంతో అధిష్టానంపై గురుగా ఉన్నారని సమాచారం. హైదరాబాద్ ప్రచారానికే కాదు, పార్టీ నిర్వహించిన విజయ సంకల్ప సభల్లోనూ రాజా సింగ్ పాల్గొనలేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ లో రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధించాలని మోదీ అమిత్ షాకు పిలుపునిస్తుంటే రాజా సింగ్ లాంటి నేత అంటి ముట్టనట్టు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్ర బీజేపీ పెద్దలు లోకల్ క్యాడర్ మాధవీలతకు మద్దతు ఇవ్వాలని ఆదేశించినా పాజిటివ్ రిజల్ట్స్ కనిపించడం లేదు. మరోవైపు మాధవీలత కూడా వాళ్లందరినీ కలుపుకొని పోతున్నట్టు కనిపించడం లేదు. ఈ వైఖరి పార్టీకి నష్టం చేకూరుస్తుందేమోనని బీజేపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ముంబై మీరా రోడ్ పోలీసులు రాజా సింగ్ పై కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 25 నిర్వహించిన ర్యాలీలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, గీతా జైన్, నితీష్ రాణేలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ర్యాలీలో ముస్లింలను అవమానించేలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మార్చి 23న మీరా రోడ్ పోలీసులు సదరు బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు ర్యాలీ నిర్వాహకుడు నరేష్ నైల్ పైన కేసులు నమోదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్లు 153A, 188, 295A సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.